హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ వ్లాగ్స్ అగైన్. ఈరోజు మనము శ్రీశైలం వెళ్తున్నాము హైదరాబాద్ నుంచి. మార్నింగ్ టైం వచ్చేసి అరౌండ్ 7 అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతే సిటీ దాటి కొంచెం హైవే అంత ఎక్కేసరికి ఒక 11:30 అవుతుంది అక్కడికి రీచ్ అయ్యేసరికి. నాకు తెలిసి అయితే ఇప్పుడు రష్ ఏమి ఉండదు అక్కడ. సో దర్శనం తొందరగా అవుతుంది కాబట్టి సో మనం వెళ్తే అక్కడ ప్లేస్ అని చూసుకుందాము. లెట్స్ షూట్. ఒక 50 మినిట్స్ పట్టింది హైవే కండి మాకు ఇక్కడ నుంచి. నెక్స్ట్ వచ్చేదిరా, ఓకే నెక్స్ట్ వచ్చేది ఏం చెప్పురంట. ఇప్పుడే గురం కూడా క్రాస్ చేస్తాము, నెక్స్ట్ వచ్చేది ఏం చెప్పురంట. నెక్స్ట్ వచ్చి ఔటర్ రింగ్ రోడ్ అంట, ఓకే. ఇంకా 1 కిలోమీటర్ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ వస్తే పాడు ఇవ్వండి సార్. ఇది చోట టైప్ వచ్చింది. రైట్ సైడ్ అయితే గచ్చిబౌలి, లెఫ్ట్ సైడ్ అయితే శ్రీశైలం. మనం వెళ్ళాల్సింది శ్రీశైలం కాబట్టి లెఫ్ట్ తీసుకున్నాము. ఇది నేషనల్ హైవే 765. ఇటు వెళ్తే కొంచెం సేపట్లో కడతలని ఊరు వస్తుంది. ఓకే, ఇప్పుడే కడతాల్ టోల్ గేట్కి వచ్చాము. ఇదే మా ఫస్ట్ టోల్ గేట్. స్ట్రైట్గా ఒక 40 కిలోమీటర్స్ వెళ్తే దేవరకొండ వస్తుంది. అదే మనం రైట్ సైడ్ తీసుకుని ఒక 120 కిలోమీటర్స్ వెళ్తే శ్రీశైలం వస్తుంది.
శ్రీ గణపతి దేవాలయం దగ్గరికి వచ్చాము. ఇక్కడ వినాయకుని దర్శించుకొని చాలామంది శివుని టెంపుల్కి వాక్ వెళ్తారు. సో మేము లాస్ట్ టైం వచ్చాము, మేము లాస్ట్ టైం బస్లో వచ్చాం కాబట్టి ఇక్కడ దిగేసి బై వాక్ వెళ్ళిపోయాము నైట్ టైం కాబట్టి. దర్శనం చేసుకుని ఇంకా శివుని టెంపుల్కి వెళ్ళిపోతాము. దర్శనానికి వెళ్తున్నాము, ఫోన్స్ అలో చేయరు. సో అది కౌంటర్ పెట్టిపోతున్నాం, ఫోన్లు బ్యాగులు మొత్తం లగేజ్ అంతా. దర్శనం అయిపోయినాక వస్తాం మళ్ళీ. ఓకే, దర్శనం అయిపోయింది, అరౌండ్ 1 మినిట్ అని అయిపోయింది కట్ చేస్తే. అసలు డ్రెస్ చేయలేకుండా ఉద్దేశం, మీ ఇద్దరమే ఉన్నాము. డ్రెస్ మొత్తం అంతా ఖాళీగా ఉంది. అండ్ చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్ అన్ని కవర్ చేసినాము. అండ్ నెక్స్ట్ దర్శనం ఇది అన్నదానికి ఇక్కడనే ఫుడ్ మస్తు ఉండే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఉమామహేశ్వర దేవాలయంలో కొబ్బరికాయ కొట్టాము, లగేజ్ తెచ్చుకున్నాము. చూసాం ఒకసారి దగ్గరలో ఉన్న మంచి ప్లేస్ చూసే ప్లేస్ ఉంటే, ఫ్రెండ్స్ చెప్పాను చూసిన ప్లేసెస్ ఉంటాయి అంట, ట్రై చేస్తాము ఛాన్స్ ఫుట్ వెళ్తాము. లేదంటే ఇంకా స్టార్ట్ అవుతాం వాడి కింద మళ్ళీ 6 గేట్స్ క్లోజ్ చేస్తారంట. నైట్ అలో చేయాలంట, ఫారెస్ట్ చేయాలి కదా అలో చేయరు. సో మ్యాక్సిమం 6 కల్లా అక్కడ క్రాస్ కానీ ట్రై చేయాలంటే ఇంకా స్టార్ట్ కావాలి, ఇంకా 1.5 అవర్ స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 3:20 అవుతుంది ఇప్పుడు టైము. వాళ్ళ ఇంటికి వచ్చేసరికి 9 to 9:30 అవుతాం ఒకటి ఈజీగా. ఓకే దాన్ని రండి టెంపుల్కి. శ్రీశైలం చాలా ఫేమస్ టెంపుల్, నా తెలిసి మేము చాలామంది ఉంటారు పేరు, చాలామంది వచ్చి ఉంటారు కూడా. ఓకే, ఇదే శ్రీ కుమార రామలింగేశ్వర స్వామి దేవాలయము. మెయిన్ టెంపుల్కి వెళ్ళాము, టెంపుల్కి వెళ్ళే కన్నా ముందే మనకి ఇది కనిపిస్తుంది ఫస్ట్ ఇదే. ఎండ చాలా ఉంది, చాలా ఎక్కువ ఉంది ఎండ అయితే. సో అవి పెట్టినరు కొంచెం టెంట్ టైప్ వేసేసరికి ఇంకా అందరూ దాని నుంచి వస్తున్నారు పబ్లిక్ అంతా ఆల్మోస్ట్ దాని నుంచి. కాబట్టి నేను షూ వేసుకున్నాను బయట అని చెప్పేసి ఇప్పుడే షూ వేసుకున్నా. సో కింద నడుస్తున్నా కానీ ఎండ మాత్రం చాలా కొడుతుంది. లోపల ప్లేస్ బాగుంటుంది కానీ ఫోన్స్ అలా ఉండదు, ఫోన్స్ అండ్ లగేజ్ లోపలికి అలా ఉండదు కాబట్టి చూపించే ఛాన్స్ ఉండదు. సో బయటని చూపించడానికి ట్రై చేస్తున్నాము, కాకపోతే బయటని తెలియదానికి మాకు టైం కూడా లేదు. మ్యాక్స్ వెళ్ళాలి, ఏదో పాలధార పంచ ఒక ప్లేస్ ఉంటుందంట. సో దానికి వెళ్ళినాక ట్రై చేస్తాము, కాకపోతే మాకు లొకేషన్ తెలియదు అని కనుక్కొని పోవాలి. సో ఒకవేళ అక్కడికి వెళ్తే ఆ ప్లేస్ చూపిస్తాము, లేదంటే ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవాలి. దర్శనం అయితే అయిపోయింది, బాగానే చిన్న పని అయిపోయింది. సో ఇంకా ఇంటికి వెళ్ళాలి. అందుకనే మళ్ళీ సాక్షి గణపతి దగ్గరనే ఉన్నా. చాలామంది ఇక్కడికి వచ్చినాక దర్శనం చేసుకొని బై వాక్ వెళ్తారు దేవుని దగ్గరికి. ఆ రోజు మేము ఒకరోజు నైట్ వచ్చాం ఫ్రెండ్స్ తోటి, అప్పటి మేము ఇంకా దర్శనం చేసుకొని బై ఫ్రెండ్స్ తోటి బై వాక్ వెళ్ళిపోయినాము. సో ఇక్కడ కొంచెం రస్తకంగా అది అందరూ వెకేషన్ పోతున్నట్టున్నారు. సో ఇది శ్రీశైలం. అండ్ మెయిన్గా చాలామంది రైడ్ కోసం వస్తారు ఫస్ట్ ఇక్కడికి, కొంచెంమంది దర్శనం కోసం వస్తారు. ఓకే దాన్ ఓకే, పాలధార పంచదారకు వచ్చినాము. టెంపుల్ నుంచి శ్రీశైలం నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది, అంటే అది టెంపుల్ నుంచి కరెక్ట్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. మనం పోయేదారనే ఉంటుంది, అది కిందికి వెళ్తున్నాం. ఓకే, ఇది మా రైడ్ ఫ్రమ్ హైదరాబాద్ టు శ్రీశైలం. ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.